నువ్వు నిజంగా ఊహించాలి మీరంతా ఎంతమంది వస్తారని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ రోజున చెప్పాలంటే చాలా చాలా ఆనందంగా ఉంది. 45 సంవత్సరాల సుదీర్ఘ ఈ కళా సేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పద్మ విభూషణ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి, నా కళాసేవ, ఈ సమాజానికి ఎంతో కొంత ఇతోధికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను లాగ తీర్చిదిద్దుకోవడానికి కారణభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరిది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. ఏమండి నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు సార్? అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన ఇది సహకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అని అది ఆనందదాయకం. దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు, తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు చేదు. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దాన్ని, దానికి సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన, తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను, నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం.